ఏపీ రాజకీయాల్లో వైసీపీని లేకుండా చేయాలని జనసేనని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు ఈ మేరకు సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఒకసారి తమ ఉమ్మడి సీఎం క్యాండిడేట్ గా కూడా ప్రకటించబడ్డాడు కానీ తర్వాత బీజేపీ పెద్దలు మాట మార్చేశారు దీంతో బీజేపీకి కాస్త దూరంగానే పవన్ ఉంటున్నారు ఒంటరిగా రాజకీయం చేస్తున్నారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో పొత్తుకి పవన్ అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే టీడీపీతో పొత్తుకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ని ప్రకటిస్తేనే పొత్తుకు ఓడించడం చంద్రబాబు వల్ల కాదంటున్నారు ఉత్సాహవంతుడైన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ముందుకెళ్లాలని జన సైనికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది ఇక రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ఖచ్చితంగా టీడీపీ జనసేన కలవడం గ్యారంటీ అంటున్నారు చంద్రబాబు తప్పనిసరిగా పవన్ తో పొత్తు పెట్టుకుంటాడని ఆయనకు ఆ ఆప్షన్ అయితే పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి తాను సీఎం గా ఎన్నికలకు వెళదామని కోరుతారని టీడీపీ వర్గాలు అంటున్నాయి కానీ సీఎం అభ్యర్థిగా తనకే ఇవ్వాలని పవన్ మొండి పట్టుదల పడుతున్నాడట డిప్యూటీ సీఎం కి గానీ మంత్రి పదవికి గానీ పవన్ అస్సలు ఒప్పుకోవడం లేదట టీడీపీ మాత్రం పవన్ కి డిప్యూటీ సీఎం ఆఫర్ చేసి జగన్ ను ఓడించి జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాస్టర్ ప్లాన్ చేస్తోంది మరి దీనికి పవన్ అంగీకరిస్తారా డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకున్నారు అన్నది భవిష్యత్ లో చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి